నమస్తే అండి వాహిని మీడియాకి స్వాగతం నా పేరు సుబ్బరాజు దాట్ల సుబ్బరాజు నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశానండి కానీ నాకున్న ఇంట్రెస్ట్తో తాడపత్ర గ్రంథాల సేకరణ తర్వాత మెడిసినల్ ప్లాంట్స్ మీద కొంత వర్క్ చేస్తున్నాను అప్పటి నుంచి ఈరోజు కొన్ని దినుసుల గురించి మాట్లాడుకుందాం ఇది ఇండుపు గింజలు అంటాం చిల్ల అని కూడా అంటారు వీటిని దీని సంస్కృతంలో నిర్మలి లేక కథక అనే పేర్లు దీని లాటిన్ పేరు ఈ చెట్టు యొక్క లాటిన్ పేరు స్ట్రిక్నోస్ పొటాటోరం స్టిక్నోస్ నక్సవామిక అని ఒకటి ఉంటుంది మనం ముషిణి గింజలు అంటాం విషముష్టి లేక ముషిణి అంటాం దాన్ని స్టిక్నోస్ నక్సవామిక అంటారు ఇది స్టిక్నోస్ పొటాటోరం ఒకే ఫ్యామిలీకి చెందినవి ఈ కాయలు కొంచెం తీగా ఉంటుంది చలవ చేస్తుంది కానీ గింజ ఏంటంటే దాని పేరులోనే ఉంది నిర్మలి ఇది మురికి నీటిని అంటే నీటిలో ఉన్న టర్బిడిటీని దాన్ని అంటే నీరు ఎర్రగా ఉన్నప్పుడు ఎరుపు రంగు మట్టి కలిసి ఉంటుంది దానిలో ఆ మట్టి పార్టికల్స్ని అన్నిటిని ఒక దగ్గరికి చేరుస్తుంది అనమాట అంటే బరువు పెరిగిపోతాయి బరువు పెరిగిపోయినప్పుడు కిందికి సెటిల్ అయిపోతాయి అది దానిలో ఉన్న టెక్నాలజీ ఇది అరగదీసి ఆ నీళ్ళలో కలుపుతారనమాట కలిపితే నీటిని నిర్మల పరుస్తుంది కనుక మలనాల్ని తొలగిస్తుంది కనుక నిర్మలే అని దీనికి పేరు ఇది మామూలుగా వ్యాధుల్లో కూడా చాలా వాటికి పనిచేస్తుంది మెయిన్ చలవ చేస్తుంది ఎండుపు చెట్టు వేరు కషాయం గనక రోజు కొంత లోపలికి ఇస్తూ ఉంటే లోపలికి సేవిస్తూ ఉంటే రాళ్ళు కరిగిపోతాయి అష్మరి అంటాం మూత్ర నాళాల్లో ఉన్న రాళ్ళు కరిగిపోతాయి అన్నమాట తర్వాత ఈ ఎండుపు గింజల గంధంలో కొంచెం సైందవ సైందవ కలిపి కంటికి గనక కాటుకులా పెట్టుకుంటే నేత్ర రోగాలు కొన్ని తగ్గుతాయి ఇది మామూలుగా కూడా ఏమీ లేకపోయినా కంటి జబ్బులు ఏమీ లేకపోయినా కానీ తేనెతో అరగ తీసి మనం కంటికి కాటుకు పెట్టుకుంటూ ఉంటే కళ్ళు చాలా నిర్మలంగా ఉంటాయన్నమాట కొద్దిగా పచ్చకర్పూరం కూడా చేర్చుకోవచ్చు ఆ గంధంలోనే కంటికి పెట్టుకున్నప్పుడు పచ్చకర్పూరం కూడా పెట్టుకోవచ్చు పచ్చకర్పూరం పెట్టుకుంటే కొద్దిగా వెంటనే మండుతుంది తర్వాత చల్లబడిపోతుంది చల్లగా ఉంటుంది చాలా తర్వాత ఈ గింజలు చూర్ణం పాలలో కలిపి తాగితే వేర్య నష్టం తగ్గుతుంది అంటే శుక్ర నష్టం కలిగే వాళ్ళకి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది గింజలు చూర్ణం పాలలో కలిపి సేవిస్తూ ఉండాలన్నమాట వేరి వృద్ధి కూడా అవుతుంది ఎండు పచ్చి గింజలతో అయితే కూరగాయ కూరలో కూడా చేసుకుంటారు కూరగాయలు కూడా పెట్టుకునేవారు ఇప్పుడంటే అంటే మానేసరిగా తెలియక విషాలను కూడా హరిస్తుంది ఈ గింజలు గంధం తీసి లోపలికి గనక ఇస్తే విషాన్ని హరిస్తుంది దప్పిక తగ్గుతుంది కొద్దిగా పైచ్యం చేస్తుంది అని చేత శరీరాలు వాడకూడదు దీన్ని